చిత్తూరు జిల్లాలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖకు కావాల్సిన సకల హంగులను కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నట్లు చెప్పారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రిజిస్ట్రేషన్ శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. టార్గెట్ రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ రిజిస్ట్రేషన్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ కాబట్టి చేస్తారనే నమ్మకం నాకు ఉంది. తప్పనిసరిగా చేస్తారు. ఏం డిఆర్ గారు, నేను నమస్కారాలు తెలుపుతూ మీకు అందరికి కూడా నమస్కారాలు తెలుపుతూ, దీని ఎస్టిమేట్ వచ్చేసి 228 లాక్స్ టెక్నికల్ శాంక్షన్ 228 లాక్స్ ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యింది. దాదాపు 121 లాక్స్ రిలీజ్ కూడా జరిగింది, రిలీజ్ కూడా ఇచ్చాము. దీనికంతా కూడా 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్లోర్స్లో సబ్ రిజిస్టర్ రూమ్ ఒకటి, కింద స్టోర్ రూము, యూపీఎస్ రూము, తర్వాత పబ్లిక్ వెయిటింగ్ ఏరియా, తర్వాత టాయిలెట్స్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసు, చీఫ్ రిజిస్టర్ ఆఫీసు, స్టాఫ్ రూము, పబ్లిక్ వెయిటింగ్ ఏరియా, టాయిలెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు కావాల్సినటువంటి అన్ని హంగులు కూడా దీంట్లో పెట్టాము. తర్వాత ఒక కాంప్లెక్స్ మాదిరిగా డిఐజీ డిఆర్ అందరూ కూడా దీంట్లోనే ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశాము. ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడో ఉండేది, డిఐజీ డిఆర్ వాళ్ళు వేరే చోట ఉండేవాళ్ళు. అది కాకుండా అన్నీ కలిపి ఒకటే చోట పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది మంచి సాంప్రదాయం అని కూడా నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ సబ్ రిజిస్టర్స్ని అందరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, దీనికి సంబంధించిన రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటున్నారు కాబట్టి, వచ్చినటువంటి వాళ్లకు ఎవరైతే రిజిస్ట్రేషన్కి వస్తున్నారో వాళ్ళకి కంఫర్ట్స్ చూడాలి. మీరు ముందు వాళ్ళ కోసం చైర్స్ వేయడము, వాళ్ళకి వెయిటింగ్ ఎక్కువ జరగకుండా, వెయిటింగ్ అనేది ఎక్కువసేపు కాకుండా వాళ్ళకి ఏదైనా మరి కొన్ని డ్రింక్స్ కానీ టీ కానీ ఇటువంటి ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రిజిస్టర్ చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఆలోచన చేయాలి. డిఐజీ గారు ఉంటారు, డిఆర్ గారు ఉంటారు, ఇక్కడ సబ్ రిజిస్టర్ ఉంటారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక